డబ్బాకి ఎంత తీసుకుంటారు అన్న? 100 రూపాయలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేనైతే జగన్నాథ టెంపుల్ దగ్గర ఉన్నా. ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్లో ఒక 4-5 అక్కలు ఉన్నట్టున్నది, కానీ మనకు అందుబాటులో ఇక్కడ మనకు అందుబాటులో జైచాల్ జిల్లా సారంగపూర్ మండల్ రేచపల్లి గ్రామంలో అయితే దర్శనమిస్తారు మనకు జగన్నాథ స్వామి వారు. మన కరీంనగర్ జిల్లా, పాత జిల్లా అయినటువంటి కరీంనగర్ జిల్లాలో జగన్నాథ టెంపుల్ ఎక్కడ మాత్రం లేదు అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడనే మనకు దర్శనం ఇస్తారు స్వామివారు, చూడొచ్చు. ఇప్పుడు లోపలికి వెళ్దామంటే ప్రస్తుతానికైతే లాక్ ఉంది ఇక్కడ. ఇది టెంపుల్, ఇది స్వయంగా వెలిసిన స్వామివారు. ఇక్కడ చూసుకుంటే లోపల అయితే రథము అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇటైతే స్వయంభుగా వెలిసిన ఆలయం ఇది. ఇక్కడ తీయరాకుంటున్నది లోపల. సైడ్ ఏమో నవగ్రహాలు సెట్ చేసి ఇటు ఇటు దేవాలయం చూసుకుంటే ఈ గుండుకే ఉన్నది ఇక్కడ. ఇది ఎక్కచ్చ? ఇది ఈ గుండుకే ఉన్నది. ఇక్కడ స్వయంభుగా వెలిసిన జగన్నాథ స్వామి టెంపుల్. అయితే ఈ రేకుల ప్లేస్లో ఇక్కడ బండకు, ఈ బండకే ఉన్నది ఆ స్వామివారు. అయితే మళ్ళీ కొత్తగా నిర్మించి ఇటైతే సెట్ చేసిర్రు. జగన్నాథ స్వామి అంటే అసలు ఎవరు? విష్ణువా, శంకరుడా? ఈ అవతారం నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఒకసారి. మనకు అటు సైడ్ పోయి చూపిస్తా ఒకసారి. ఇది ఒక బోరు మీద అయితే సెట్ చేసిర్రు, ఒక చిన్న బోర్ లాంటిది. ఇది దీనికి సపరేట్గా ఒక బోర్ అయితే ఉన్నది. ఈ బోర్ మీద వెలిసిన స్వామివారికి అయితే టెంపుల్ అయితే కట్టింది ఇక్కడ. ఇదేం టెంపుల్ అని వచ్చి ఒకసారి అయితే నేను చూసిన, ఆ బోర్ మీద ఏదో టెంపుల్ కనబడుతుందంటే మా బావ అన్నాడంటే ఇది జగన్నాథ స్వామి టెంపుల్. నేనైతే ఇక్కడ దాకా వచ్చి చేసిన. సరే చూడొచ్చు, ఇక్కడ అంజనేయ స్వామి ఉన్నాడు. ఇగో స్వయంభుగా వెలిసిన స్వామి అయితే అక్కడ కనబడుతుంది కదా, ఆ స్వామి రౌతుకి ఇప్పుడు అక్కడికి వెళ్ళి చెప్పినా కదా నేను. అదే అక్కడ ఉంది. ఏర్పడుతుందా? ఆడికి వెళ్ళి సిప్పి వేసి ఇటైతే టెంపుల్ కట్టి ఇటు సైడ్. ఇక్కడ చూస్తే పురాతనం అంటే స్వయంభుగా వెలిసిన విగ్రహాలే కనబడుతున్నాయి. ఇక్కడ ఈ విగ్రహం అయినా లోపల విగ్రహం అయినా మొత్తం స్వయంభుగా వెలిసినవి ఉన్నాయి. కాకపోతే టెంపుల్ అయితే వీళ్ళు తర్వాత కట్టి అందుకు షిఫ్ట్ చేసి దేవుణ్ణి. ఇక్కడ చూస్తే అసలు మనకు ఆ పూరిలో ఉన్నది స్వయంభుగా వెలిసిన విగ్రహం ఏదైతే ఉందో అది, తర్వాత ఇక్కడ ఉన్నది రేచపల్లి గ్రామంలో. అయితే ఇక్కడ రేచపల్లి గ్రామం అంటే జైచాల్ జిల్లా సారంగపూర్ మండల్ రేచపల్లి గ్రామంలో. ఇది ఒక చిన్న బోర్ మీద ఉన్నది. రేచపల్లికి వచ్చినాక జగన్నాథ టెంపుల్ ఎక్కడంటే ఎవరైనా చెప్తారు, ఒకసారి వచ్చి దర్శించుకోవచ్చు మీరు కూడా. ఇక్కడ కొన్ని చందాలు జమ చేసి కూడా ఇచ్చేసారు. ఇంకొకటి ఇక్కడ చూసినట్టయితే అల్లుబండ కూడా ఉంది. ఇక్కడ అల్లుబండ కూడా కనబడుతుంది. అది ఇప్పటికీ పడుతురా ఈ అల్లుబండ? పడతారా? అచ్చా. ఇంకటి చూస్తే ఇక్కడ స్వామివారికి ఇంకొకటి ఉంటారు కదా ఆ స్వామికి, ఇది ధ్వజస్తంభము. చూడచ్చు కట్టెతోటి చేయించేది ఇది మొత్తం. ఇక్కడ చూస్తే నవగ్రహాలు. ఇంకొకటి ఇక్కడ ఒక ఏదో స్వామి ఉన్నది. ఇక్కడ ఇక్కడ ఏం స్వామి? ఇది నాగమ్మ ఉన్న, నాగమ్మ తల్లి ఉంది ఇక్కడ. జంట నాగమ్మ తల్లి ఉంది. చూడచ్చు మీరు టోటల్ అయితే ఇది జగన్నాథ టెంపుల్ అయితే ఈ విధంగా ఉన్నది. సూపర్ ఉంది. ఇది ఊరు పక్కనే ఉన్నటువంటి చెరువు. ఇది వీళ్ళకైతే వాటర్ సోర్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి అయితే వచ్చి దీన్ని నింపుకుంటారు వాళ్ళు. దీని నుంచి అయితే పంట పొలాలకు వదులుకుంటారు. డబ్బాకి ఎంత తీసుకుంటారు అన్న? 100 రూపాయలు. 100 రూపాయలా? 2 లీటర్ల? 2 లీటర్ల పావు. ఈ గ్రామంలో చెరువు పక్కపోననే
గంగమ్మ తల్లి టెంపుల్ ఉన్నది. గంగమ్మ తల్లి టెంపుల్ ఇక్కడ ఇది. మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి అయితే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్పై కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి వీడియోలు మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటా, మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. అట్లనే ఈ గ్రామం కూడా ఒకసారి చూడరి, ఇక్కడికి వెళ్ళి మొత్తం కనబడుతుంది ఈ గ్రామం ఎంత ఉందో అంత మొత్తం చూడచ్చు. ఇక్కడికి వెళ్ళి చూసుకుంటే టోటల్గా ఇది రేచ్పల్లి గ్రామం ఇదైతే.